ಬಿಟ್ಟನು ಆ ಯೇಸುನೇ ನನ್ನ ಮುಡುಕಿಂದನು. ಕ್ರಿಸ್ತನಂದು ದರ್ಬಲಂಕ దేవుని బిడ్డలకు యేసు క్రీస్తు ఘనమయ నామంలో అందరికీ వందనాలు. దర్బలంక దాదలోరికి ఎక్కలోరికి యేసు దేవుడి పేదేటే మమ్మ నమస్కారం కెచ్చుందాం. దేవుడు ఒక్కడే, దేవుడు ఎత్తుండరుండే, దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుడు ఎత్తుండు మనందరిని ప్రేమ తోపిస్తుందో మన పొర్రు. రక్షణ పొందడానికి యేసు క్రీస్తే మార్గం. మనడే మన జీవుడు సుఖమందోలికి మనకి దేవుడు యేసు దేవుడే వరుండే అర్రి.
మనందరిని ప్రేమిస్తున్నాం. ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఆ ప్రేమే కారణం. ఛత్తీస్గఢ్ బోర్డర్ సున్నం మట్క. మరి ఈ స్థలంలో ఈ యొక్క అడవి ప్రాంతంలో ఈ అడవి ప్రజలు, నాగరికత లేని ప్రజలు, లోకం ఇంత అభివృద్ధి పదంలో ఉందని ఇంకా ఎరుగని ప్రజలు మరి ఈ స్థలంలో నిజక్రీస్తును తెలుసుకొని యేసుక్రీస్త రక్షకుడని మరి స్థలంలో దేవుని ఆలయం కట్టబడ్డానికి, యేసుక్రీస్తు ప్రార్థన మందిరం కట్టబడ్డానికి మరి ఈ స్థలాన్ని వెట్టిశ్రీను మరి ఈ స్థలంలో దేవుని ఆలయం కట్టబడాలన్న ఆశతో ఈ స్థలాన్ని మరి దేవునికి ఇచ్చారు.
బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములు అందరికీ వందనాలు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చెప్పండి, యేసుక్రీస్తు కదా చెప్పాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు.
డాక్టర్ గారు. అందరికి ప్రభువు యేసుక్రీస్తు, అందరికి ప్రభువు యేసుక్రీస్తు, అందరికి ప్రభువు. ఛత్తీస్గఢ్ దండకారణ్యం లోన అనేక మంది అటవిక జాతి ప్రజలు, నాగరికత తెలియని ప్రజలు లోనున్నారు. వారు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుని వారు గురించి వినలేదు. ఆయన దేవుడని కూడా తెలియదు. మరి ఆ ప్రజల మధ్యకు సువార్త చెప్పడానికి క్రీస్తు మానవాళి ఎడలా చూపిన ప్రేమ మత్తయి సువార్త 5:16, ఎఫెసి పత్రిక 2:10 ప్రకారం సత్క్రియలు అనగా క్రీస్తు మనలను ఏ ప్రేమతో ప్రేమించాడో ఆ ప్రేమను మనం ఇతరుల ఎడల చూపిస్తూ వారికి క్రీస్తుని గురించి ప్రకటించడానికి దేవుడు మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. ఇప్పుడు దండకారణ్యం లోనకి అటవిక జాతుల ప్రజల్ని, వారిని గుంపులు అంటారు, వారిని తెగలు అంటారు. 1 చోట 20 మంది, 1 చోట 15 మంది, 1 చోట 30 మంది అలా కూడుకుంటారు వాళ్ళు. వారు కొండల్ని, రాళ్ళని, చెట్లని, వాళ్ళ పక్కనున్న చిన్న చిన్న సెలయేరుల్ని వారు పూజిస్తూ ఉంటారు. పూజించడం ఒక ఎత్తు అయితే ఇంకా కూడా బలులు అర్పించడం అన్న సన్నివేశాలు మనం లోన అక్కడక్కడ చూడగలుగుతాం. ఈ దారిలో మేము ప్రయాణిస్తున్నప్పుడు చాలా చోట రక్తం ఒలికించి ఉంది అక్కడ. అంటే వారు మరి ఏం బలు ఇచ్చారో తెలియదు, కానీ అక్కడ చాలా చోట్ల రక్తం ఒలికించడం, రాత్రిపూట కొన్ని కొన్ని చోట్ల గుంపుల్లో కొండల్లో ఆ కీకారణ్యంలో పెద్ద పెద్దగా అరుపులు, పెద్ద పెద్దగా కేకలు వేయడం మనం చూస్తూ ఉన్నాం.
ఈ యొక్క ఈ దండకారణ్యం ఈ అడవుల్లో సువార్త ప్రకటించడానికి ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు మీ అందరూ దేవుని నమ్ముతారా? మీరు మామూలుగా దేవుడిని నమ్మిచ్చారు కదా, మీకు బాత దేవుడు నమ్మిచ్చారు కదా. దేవుడు ఒక్కడే, అందరికి దేవుడు.
ఆజ్ఞ ఉపదేశం. మరి దేవుడు మాకు ద్వారం తెరిచారు సహోదరుడు. మరి అడవి ప్రాంతంలో పరిచర్య చేస్తున్న సహోదరుడు బోయస్ ద్వారా మరి అడవి ప్రాంతం అంతా దర్శించి మరి ప్రజలకు యేసుక్రీస్తుని గురించి చెప్పడానికి, యేసుక్రీస్తు ప్రేమను ఇక్కడున్న చిన్నబిడ్డలకు కూడా చెప్పి సువార్తను వారి దగ్గరకు తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తే దేవుడని, ఆయనే మార్గము సత్యమని, ఈ ప్రజలందరికీ దేవుని గురించి ఒక అపేక్ష ఉంది. అందుకే వీరు పూజలు చేస్తారు, రాళ్ళు, కొండలు, చెట్లు, నదులు, వీరు రకరకాలుగా ఆరాధన చేస్తూ ఉన్నారు. అంటే వీరు హృదయాల్లో దేవుని గురించి ఒక తృష్ణ ఉంది. ఆ తృష్ణను గురించి వారు తెలుసుకున్నప్పుడు వారిలో దేవుని గురించిన ఒక ఆసక్తి ఉంది. వారికి ఈ సువార్త చెప్పడం, యేసుక్రీస్తు నిజమైన దేవుడని, ఆయన రక్షకుడని, మానవాళ్ళని ప్రేమిస్తున్నాడని, నశించిన మనలను ఆయన వెదకి లోకానికి వచ్చాడని చెప్పడం జరిగింది. వీరు చాలా సంతోషించారు, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
రాజమరి ఆర్ బెన్నయ్య గారు, డాక్టర్ గారు, డాక్టర్ నోవా గారి తండ్రి గారు 1995 మాకు బైబిల్ క్లాసులు చెప్పారు హైదరాబాద్లో. మరి ఫీల్డ్ వర్క్ కూడా మేము చీరాలు వెళ్ళటం జరిగింది, 10 టీము. చక్కగా మేము చాలా విషయాలు నేర్చుకున్నాం, బైబిల్ విషయాలు, మరి జీవిత విషయాలు, పాఠాలు ఎన్నో నేర్చుకున్నాం. అలాంటి దైవజనులు బోధించబట్టి చక్కగా మేము ఎంతో ఆత్మ సంబంధంగా బలపడి ఇలా నిలవగలుగుతున్నామంటే కేవలం అది దేవుని కృప, దైవజనుల ప్రార్థన, మరి బ్లెస్సింగ్స్ మాకున్నాయని మేము భావిస్తున్నాం. మరి అలాంటి పాత మనుషులు, పెద్దవాళ్ళు మేము జ్ఞాపకం చేసుకుని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవడం కూడా మాకు చాలా సంతోషం. దేవుని కృప వల్ల మీరందరూ ప్రార్థన చేయండి.